वेलकम बैक टू करिश्मास किचन आर्ट्स एंड क्राफ्ट नेनु मी करिश्मा ई रोजु नेनु मी अंदरी कोसम विनायक चवती स्पेशल गा ना को यूट्यूबर्स इच्चिनटुवंटि चालेंज नी नेनु एक्सेप्ट चेसी मी अंदरी कोसम ई क्राफ्ट नी तयार चेसी चूपिद्दाम अनुकुंटुन्नानु ई चालेंज अनेदि नाकु इच्चिनटुवंटि वाळ्ळ चानल नेम्स कूडा नेनु स्क्रीन मीद रास्तुन्नानु चूडंडि ई चालेंज माकु इच्चिन वाळ्ळु स्पेशल फुड्स चानल नुंची वैष्णवी सिस्टर माकी चालेंज इच्चारु ई चालेंज लो मेमंदरं कूडा पार्टिसिपेट चेस्तुन्नामु माकु तोचिनटुवंटि ऐडियास प्रकारं मेमंदरं कूडा विनायक चवति स्पेशल गा ऐडियास अनेवि अलाने विनायकुनि बोम्म अनेदि मेमु तयार चेस्तुन्नामु चूडंडि इक्कड नेनु चानल नेम्स मेंशन चेसानु अलाने मी अंदरिकी कूडा चेप्तानु विनंडि स्पेशल फुड्स चानल कमला तेलुगु चानल प्रणवी तेलुगु ब्लॉग्स अलाने प्रिया ब्यूटी टिप्स अंड ब्लॉग्स पावनी पैशन्स ఐడియాస్ ఆఫ్ తులసి మేమందరం కూడా ఈ ఛాలెంజ్ ని చేస్తున్నాము మీ అందరూ కూడా వాళ్ళ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి అలానే వాళ్ళ వీడియోస్ అన్ని కూడా చాలా బాగుంటాయండి మంచి మీ అందరికి ఉపయోగపడేటువంటి వీడియోస్ ఉంటాయి వాళ్ళందరి ఛానల్స్ ని తప్పకుండా చూడండి అలానే నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది స్టార్ట్ అవుతుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ చూడండి నేను ఏమేం తీసుకున్నాను ఈ క్రాఫ్ట్ తయారు చేయడం కోసం అని చెప్పేసి అన్ని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ నేను గమ్ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసరికి ప్లాస్టర్స్ ఈ ప్లాస్టర్స్ అంటే ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్నటువంటివి మీకు చూపిస్తున్నాను తర్వాత వైట్ ప్లాస్టరు సిజర్ తీసుకున్నాను కలర్ పేపర్స్ నేను జస్ట్ కలర్స్ కోసమనే అన్ని పేపర్స్ చూపిస్తున్నాను 2 పేపర్స్ అయితే సరిపోతాయి ఆ తర్వాత గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తాం కదా మనము ఆ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ అనేవి నేను తీసుకున్నాను మీకు నచ్చినటువంటి కలర్ మీరు తీసుకోవచ్చు ఇవి వచ్చేసరికి శారీ బాక్సెస్ ఉంటాయి కదా వేస్ట్ బాక్సులు మనం పడేస్తూ ఉంటాం కదా ఆ వేస్ట్ బాక్స్ని కూడా మనం యూజ్ చేసుకునే విధంగా నేను చూపిస్తాను అలానే ఈ గిఫ్ట్ బాక్స్ మన వస్తూ ఉంటాయి కదా ఆ బాక్స్ని ఇక్కడ వేస్ట్గా పడేస్తాం కదా దాన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ బాక్స్తో అలానే శారీ బాక్స్తో నేను తయారు చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి వినాయకుని విగ్రహం అనేది నేను ఆల్రెడీ ప్లాస్టిక్ది ఉంది నా దగ్గర అది తీసుకున్నాను ఇప్పుడు నేను వినాయకునికి స్పెషల్గా మనము గొడుగులాగా తయారు చేస్తాం కదా దాన్ని ఎలా తయారు చేయాలో చూపించి స్టార్టింగ్ ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తాను చూస్తుండండి నేను ఫస్ట్ ఒక వేస్ట్గా ఉండేటువంటి ఒక అట్ట తీసుకున్నాను దాన్ని మడత పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా రోల్ చేసేసుకొని ఇక్కడ మనం పిన్ చేసేసుకోవాలి పైన మనకి క్యాప్ లాగా రావాలి కాబట్టి ఇలా పిన్ చేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ పిన్ చేసేసుకున్నాను ఆ తర్వాత గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ ఉంటుంది కదా నేను దీనికోసం అని చెప్పి స్పెషల్గా గ్రీన్ కలర్ తీసుకున్నాను ఈ గ్రీన్ కలర్ కవర్ని నేను ఇలాగా రోల్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కూడా పిన్ కొట్టేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా అందుకని చెప్పేసి ఇలా నేను పిన్ కొట్టేసి ఆ తర్వాత రోల్ చేసుకుంటున్నాను ఇది ఫుల్ పేపర్ ఏమీ అవసరం లేదండి కొద్దిగా పేపర్ ఉంటే సరిపోతుంది మనం తీసుకునేటువంటి విగ్రహం సైజుని బట్టి అక్కడ మనం కొంచెం కవర్ అనేది ఎక్కువగా లెంత్ పెంచుకోవచ్చు నేనైతే కొద్దిగా పేపర్ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని పిన్నులు కొట్టేసుకున్నాను ఇదేమిటి అంటే కుల్ఫీ మనం తిన్న తర్వాత పుల్ల అనేది ఉంటుంది కదండి ఆ కుల్ఫీ స్టిక్ అనేది నేను తీసుకున్నాను ఇలాగా నుంచోటం కోసం అని చెప్పేసి కర్రలాగా చూడండి దాన్ని మనం ఇలాగా లోపలికి ఆ స్టిక్ అనేది పెట్టేసి స్టిఫ్గా ఆ కవర్ లోపలికి పెట్టేసి మడత పెట్టేసి ఈ విధంగా మనం పట్టుకొని ఆ తర్వాత మనకి ఎంత సైజ్ కావాలో కర్ర సైజ్ చూసుకొని పైన మనం ఒక దారం తీసేసుకొని దారంతో బాగా చుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను స్టిఫ్గా దారంతో చుట్టేసుకున్నాను ఆ తర్వాత ఆ దారం ఏమైనా కనిపిస్తుంది అంటే మాత్రమే ఈ షైన్ అనేది ప్లాస్టర్ అనేది యూజ్ చేసుకోవాలి ఒకవేళ మనకి దారం ఏం కనిపించట్లేదు అంటే ఆ ప్లాస్టర్ కూడా అవసరం లేదు అక్కడ నేను ఆ ప్లాస్టర్ అనేది చుట్టుకున్నా జస్ట్ కొద్దిగా మాత్రమే చుట్టుకున్నా ఆ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా శారీ బాక్సెస్ ఉంటాయి కదా దాంతో నేను తయారు చేసి చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ చూస్తుండండి అని ఆ శారీ బాక్స్ని ఇప్పుడు నేను గిఫ్ట్ మనం ఎలా అయితే ప్యాక్ చేస్తామో అలాగే గిఫ్ట్ ప్యాకింగ్ లాగా మనం చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వైట్ ప్లాస్టర్ చూపించాను కదా ఇందాక ఆ వైట్ ప్లాస్టర్ అనేది అక్కడక్కడ పెట్టేసుకొని ఈ విధంగా నేను ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకున్నట్టయితే మనం బాగుంటుందండి షైన్గా అనిపిస్తుంది గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ తీసుకోవటం వలన మనం మామూలుగా క్లాత్తో అయినా సరే ఇలాంటి క్రాఫ్ట్ అనేది తయారు చేసుకోవచ్చు క్లాత్ కంటే కూడా ఈ షైన్
ప్లెయిన్ పేపర్ వలన మనకి మంచిగా బ్రైట్నెస్ అనేది వస్తుంది. చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి మనకి నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ విధంగా గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఈ క్రాఫ్ట్ కోసం. అలానే నేను చిన్న బాక్స్ చూపించాను కదండి మీకు, దానికి కూడా రెడ్ కలర్లో గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చేసేసుకున్నాను. నేను అక్కడ లెంత్ ఎక్కువైపోతుందని అది ప్యాక్ చేసింది మీకు చూపించలేదు. ఇక్కడ నేను టూ సైడ్ ప్లాస్టర్ని అలా అంటించేసుకుంటున్నాను. టూ సైడ్ ప్లాస్టర్ అయితే మనకి అతుక్కుంటుంది కాబట్టి ఈ టూ సైడ్ ప్లాస్టర్ అనేది నేను తీసుకున్నాను. ఈ ప్లాస్టర్ కూడా మనకి ఎక్కువగా అవసరం లేదండి, నేను చూపించాను కదా ఇంత కొంచెం ఉంటే సరిపోతుంది మనకి ప్లాస్టర్ అనేది. చూడండి ఆ చిన్న బాక్స్ని ఆ పెద్ద శారీ బాక్స్ని రెండు ఇలా నేను కలిపేస్తున్నాను. ఆ తర్వాత మనకి లేస్ కావాలండి. ఆ లేస్ అనేది మనం ఇలాగ గమ్ము పెట్టేసుకొని ఆ బాక్సెస్కి మనం లేస్ అనేది గమ్ముతో అయినా అంటించుకోవచ్చు, లేదంటే మనం ప్లాస్టర్ అయినా పెట్టేసుకోవచ్చు. నేను చూడండి ఈ విధంగా నేను అంటించేసుకొని ఇలా తయారు చేసేసుకుని చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా అనిపిస్తుందో. మనకి నచ్చినటువంటి కలర్తో మనం ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి టూ సైడ్ ప్లాస్టర్ మనం అయిపోయిన తర్వాత ఉంటుంది కదా రింగు, ఆ రింగు పైన ఒక అట్టముక్క పెట్టేసి ఇలా నేను గమ్మంటి చేసుకొని దాని మీద నేను కలర్ పేపర్తో కవర్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం కరెక్ట్ సైజు చూసుకొని ఇక్కడ కవర్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత సైడ్స్ కూడా మనం ఇలాగా గమ్ అప్లై చేసేసుకొని సైడ్స్ కూడా మనకి నచ్చినటువంటి కలర్ కాంబినేషన్తో మనం ఇలాగా పేపర్ అనేది రోల్ చేసేసుకుంటే సరిపోతుందండి, అంటే అట్టలాగా కనిపించకుండా ఉండటం కోసం. ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను కదా టూ పేపర్స్ అయితే మనకు సరిపోతాయని. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను పేపర్స్లో. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగ లీప్ షేప్లో రావటం కోసం అని చెప్పి ఈ షేప్ అనేది నేను మీకు గీసి ఇలా కట్ చేసుకోవటం కూడా చూపిస్తున్నాను. ఇలాంటి మోడలే చేసుకోవాలి అని ఏమి లేదండి, నేనైతే ఈ మోడల్ చూపిస్తున్నాను. మీకు నచ్చినటువంటి మోడల్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా నేను గ్రీన్ కలర్ పేపర్స్ ఇలా నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పింక్ కలర్ పేపర్స్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ ఆకుని కూడా కింద వైపు కట్ చేసి మధ్యలోకి ఇలా కట్ చేసేసిన తర్వాత గమ్ అంటించుకొని మనం ఇందాక రోల్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, దానికి మనం ఈ ఆకుల్ని ఒక్కొక్కటిగా ఇలా అంటించుకుంటూ రావాలి. చాలా బాగుంటుందండి. మొత్తం రెడీ అయిన తర్వాత మీరు చూడండి నిజంగా చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్సే చాలా హైలైట్ అవుతుంది. మొత్తం అంతా చుట్టుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ ఎంత బాగుంది కదా. దీనికి ఇప్పుడు మనకి ఇంకా పింక్ కలర్ పేపర్స్ బ్యాలెన్స్ ఉండిపోయాయి కదా, ఆ పేపర్స్ని కూడా మనం ఇక్కడ పెట్టేసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో చూడండి ఇందాక గ్రీన్ కలర్ పేపర్ ఎలా కట్ చేసి గమ్మంటిచ్చానో అదే ప్రాసెస్లో నేను కట్ చేసేసి ఇక్కడ గమ్మంటించుకొని అక్కడ మనం రోల్కి పెట్టేసుకుంటూ రావాలి. ఇలా చేసిన తర్వాత లాస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడటానికి లోటస్ లాగా అనిపిస్తుంది కదూ. ఈ ఫ్లవర్స్ ఉన్నటువంటి ఆకుల్ని మనం ఈ విధంగా విచ్చి తీసుకున్నట్టయితే మంచి ఫ్లవర్ లాగా మనకి రెడీ అయిపోతుంది. టూ పేపర్స్తోనే మనం ఇంత మంచి ఫ్లవర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మధ్యలో పేపర్ అనేది ఎక్స్ట్రా అయింది అనిపించినట్టయితే ఆ పేపర్ కూడా సేమ్ కలర్స్ పెట్టేసేయచ్చు. నేను జస్ట్ లుక్గా ఉండటం కోసం అని చెప్పేసి ఆ మధ్యలో ఆ పేపర్ని యాడ్ చేసుకున్నాను అంతే. ఇక్కడ నేను చూపిస్తుంది షైన్ గ్లిటర్ ఉంటుంది కదండి, మనకి గ్లూ అంటారు కదా, అది చమ్కిస్తూ ఉంటుంది కదా, ఆ గ్లిటర్ అనేది నేను ఈ విధంగా బాగా ఉంటుంది అని చెప్పేసి ఇలా నేను పెట్టేసుకుంటున్నాను. చూడండి మొత్తం మారిపోయిన తర్వాత ఇలా షైన్ అవుతుంది కదా. ఒకవేళ మనకి గ్లిటర్ వద్దు అనుకున్నట్టయితే ఆ గ్లిటర్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి అక్కడ ప్లేస్ ఉంది కదా, ఇందాక నేను రెడీ చేసినటువంటి గొడుగుని ఇక్కడ పెట్టేసుకొని మొత్తం అంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను తయారు చేసినటువంటి ఫ్లవర్ని కూడా పెట్టేసుకున్నాను. మనం ఇక్కడ నేను వినాయకుడు విగ్రహం అనేది ప్లెయిన్గా ఉంది, ఇప్పుడు కలర్స్ ఎలా ఉంది అనుకుంటున్నారు కదూ, నా దగ్గర వాటర్ కలర్స్ ఉంటే ఆ వాటర్ కలర్స్ అనేవి వేసేసి ప్లెయిన్ కాకుండా ఇలాగ కలర్ఫుల్గా తయారు చేశాను. వాటర్ కలర్స్ మాత్రమే యూజ్ చేశాను అక్కడ, చాలా బాగుంది కదూ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి ఫ్లవర్స్ ఉంటే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు ఇలాంటి ఫ్లవర్స్ వద్దు అనుకున్నట్టయితే ఇంకేమన్నా పేపర్స్ అయినా తయారు చేసుకోవచ్చు. నా దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ ఉంటే దానికి
की मूड़ मूड़ फ्लावर्स चोपुना प्लास्टर पेटेसी अक्कड़ नेनु ई फ्लावर्स नी अंटिचेस कुंटुन्नानु कुंचम बाग कनिपिच्चडं कोसम अला पेटेस कुंटुन्नानु इला नेनु ओवराल गा मत्तम अंता कुड़ा रेडी चेस कुन्नानु मनं चाला सिंपल गा इंट्लो उंडेटुवंटि वेस्ट बॉक्सेस तो अलाने तक्कुव कास्ट तो मनं इला विनायक चवती डेकोरेशन अनेदि क्राफ्ट अनेदि तयार चेसुकोवच्चु चाला सिंपल गा एवरैना सरे ईवन चिन्न पिल्ललैना सरे रेडी चेयोच्चु ई क्राफ्ट अनेदि चाला बागुंटुंदि वाळ्ळलो उंडेटुवंटि ऐडियास अनेवि मनं बयटिकि तीसिनट्टु उंटुंदि ओकसारि वेस्ट पेपर्स मीद पिल्ललनि ट्रई चेयमनि चेप्पंडि चाला अंदंगा तयार चेयडं నేర్చుకుంటారు వాళ్ళు కూడా ఓవరాల్గా నేను మొత్తం తయారు చేసిన తర్వాత ఇలా న్యాచురల్ ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టేసి రెడీ చేసేసాను వినాయకుని విగ్రహం దగ్గర మొత్తం అంతా కూడా ఇలా రెడీ చేసిన తర్వాత లుక్ మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి పైన నేను తయారు చేసినటువంటి గొడుగు అలానే కింద వినాయకుని విగ్రహం అక్కడక్కడ నేను ఫ్లవర్స్ పెట్టేసుకున్నా నా దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్స్ని నేను పెట్టేసుకున్నా న్యాచురల్ ఫ్లవర్స్ కూడా ఇలా నేను రెడీ చేసేసుకున్నాను చాలా అంటే చాలా లుక్ వచ్చింది కదూ చూడడానికి నాకైతే నచ్చింది మీ అందరికైతే ఎలా అనిపిస్తుంది అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు అలానే మీ అందరూ నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి